కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తూముకుంట షామీర్పేట్ మూడు చింతలపల్లి మండలాలలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో 36 లక్షల పెన్షన్లు ఉండగా ఇప్పుడు కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. 40 నుండి 50 వేల రూపాయలు సంపాదించిన కొడుకులు కూడా తల్లిదండ్రులకు 2 వేల రూపాయలు ఇవ్వడం లేదని, కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకులాగా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు 2016 రూపాయలు ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లో దేశంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందని తెలిపారు. 7200 కోట్లతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, తూముకుంట మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు, తూముకుంట మున్సిపల్ వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, ఎంపీపీలు ఎల్లు బాయిబాబు, హారిక మురళీగౌడ్, జడ్పీటీసీ అనితా లాలయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, టెరస్ నాయకులు పాల్గొన్నారు. 36 లక్షల పంపిణీ కార్యక్రమం జరిగింది, పింఛన్ లేదు. ఇప్పుడు ఒక 10 లక్షల రూపాయలు 10 లక్షల మందికి కొత్తగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 46 లక్షల మందికి ఆసర పింఛన్ జరుగుతుందంటే సొంతం కొడుకున్న 40-50 వేలు నెలకు సంపాదించిన ఒక తండ్రి కానీ తల్లి కానీ 2000 రూపాయలు ఇవ్వాలంటే మనసు తెలియదు. అటువంటిది మన సీఎం కేసీఆర్ గారు, నేనున్న ఒక పెద్ద కొడుకు లెక్క, ఒక పెద్ద తమ్ముడు లెక్క అని నెలకు అక్కకు అమ్మమ్మకు నాయనమ్మకు చెల్లెకు ప్రతి ఒక్కరికి కూడా, ఒంటరి మహిళకు ప్రతి ఒక్కరికి కూడా 2016 రూపాయలు ఇచ్చిన ఘనత దేశంలోనే మన సీఎం కేసీఆర్. అదే మాదిరిగా ఒక కళ్యాణ లక్ష్మి అయినా కానీ, షాది ముబారక్ అయినా సరే, మన దివ్యాంగుల పింఛన్ అయినా సరే, అదే మాదిరి రైతు బంధు అయినా సరే, రైతు బీమా అయినా సరే, దళిత బంధు అయినా సరే, దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని రకాలు కూడా మంచి పింఛన్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, గురుకుల పాఠశాలలు కానీ, వైద్యం కానీ, విద్య కానీ, దేశంలో ఎక్కడ లేని విధంగా 1 రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అన్ని రంగాలల్లో అన్నిటిల్లో కూడా ఏది కూడా వైద్యంలో కానీ, విద్యలో కానీ, గవర్నమెంట్ స్కూల్ చూస్తున్నాం, ఎక్కడ కూడా అడ్మిషన్ ఫుల్. పేద పిల్లలు చదివే స్కూళ్ళకు 7200 కోట్లు పెట్టి స్కూళ్ళన్నీ కూడా కిచెన్ సెట్లు కానీ, ఇవన్నీ కూడా రిపేర్ చేసి ఫర్నిచర్ కానీ, కంప్యూటర్ ల్యాబ్లు కానీ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తయారు చేస్తున్నారు మన సీఎం కేసీఆర్ గారు. అక్కడ కూడా అడ్మిషన్స్ అన్ని ఫుల్, గవర్నమెంట్ స్కూళ్ళని కూడా ఫుల్ నడుస్తున్నాయి. మంచిగా ఇంగ్లీష్ బోధన జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది, ప్రతి రంగంలో కూడా. అసలు బంగారు తెలంగాణ అంటే ఇట్లా ఉండాలి అని దేశానికే ఒక ఆదర్శం మన తెలంగాణ రాష్ట్రం, మన సీఎం కేసీఆర్ గారు. జై తెలంగాణ, జై కేసీఆర్.